లో నూతనంగా నిర్మించిన హిందూ దేవాలయాన్ని భక్తుల కోసం అధికారికంగా తెరిచారు. ఈ ఆలయం బెబేలి అలీ ప్రాంతంలో ఉంది. ఈ ఆలయాన్ని మినిస్టర్ ఆఫ్ టాలరెన్స్ మంత్రి షేక్ నవ్యాన్ బిన్ ముబారక్ అల్ నవ్యాన్ ముఖ్య అతిథిగా, యుఏలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ గౌరవ అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సామాజిక నియంత్రణ లైసెన్సింగ్ ఏజెన్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉమర్ అల్ ముత్తన్నా, హిందూ దేవాలయం దుబాయ్ ధర్మకర్త రాజు ష్రాఫ్ పాల్గొన్నారు. 200 మంది ప్రముఖులు, రాయబారులు, స్థానిక సంఘ నాయకులు ఈ ప్రారంభ వేడుకలకు హాజరయ్యారు. ఈ నూతన ఆలయం దీపావళి ఉత్సవాల తర్వాత అందరికీ అందుబాటులో ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. దుబాయ్లోని బెబెల్ అల్లీలోని వర్షిప్ విలేజ్ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం కోసం యుఏఈ ప్రభుత్వం 2019 భూమిని కేటాయించింది. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా ఆలయ నిర్మాణానికి 3 పట్టింది. గురు గ్రంథ్ సాహిబ్ తో పాటు వెంకటేశ్వర స్వామి, శివుడు, కృష్ణుడు, గణేష్, షిరిడి సాయిబాబా, మహాలక్ష్మితో సహా 16 మంది దేవతామూర్తులను ఈ ఆలయంలో ఉంచారు. హలో వ్యాస్, మనం ఎక్కడున్నాం ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి. దుబాయ్లో జబల్ అలీలో అత్యంత ఘనంగా ఈరోజు మన హిందూ మందిరం ప్రారంభమైపోయింది. ఈ మందిరాన్ని భారత మరియు యుఏఈ ప్రభుత్వ అధికారుల చేత ఘనంగా లాంఛనంగా ఎంతో అద్భుతంగా ఓపెన్ చేయబడింది. సో ఈ మందిరంలో ఏంటి విశేషాలు అని తెలుసుకోవటానికి మీరు మాతో పాటు రండి, చూద్దాం. ఇప్పుడు మనం వెళ్తున్నాము మందిరంలోకి. ఎంతోమంది దేవతామూర్తుల్ని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. మరి ఎవరు ఆ మూర్తులు, ఏంటి ఈ దసరా పుణ్య పర్వదినాన మనం మరిన్ని ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్ళిపోదాం. నాతో పాటు వచ్చేసాయి. వచ్చేసాం మందిరంలోకి. చూసినట్లయితే అసలు ఈరోజు పండగ ఒక ఎత్తు అయితే ఈరోజు జనసందోహం అంతా ఇంకా అద్భుతంగా ఉంది. ఇక్కడ గుళ్ళో మీరు ఇక్కడ చూసి ఎంత గ్రాండ్గా ఉందంట ఆర్కిటెక్చర్ కూడా. 2 శ్రమోర్చి నిజంగా ఇంత అద్భుతమైన కట్టడాన్ని మన కోసం అందించారు. దీంట్లో యుఏఈ ప్రభుత్వం ఇచ్చిన సహకారం మరవలేదు నిజంగా మన ప్రతి భారతీయుడికి. అండ్ ఇంకా ఈ దసరా రోజున ఇది ఇట్లా ఓపెన్ అవ్వటం అండ్ ఇక్కడ మేనేజ్మెంట్ చెప్పడం ఏంటంటే ఎంతో అసంఖ్యాకంగా వస్తారు జనం అని చెప్పి అనుకుంటుంటే రోజుకి 10,000 అనేది చాలా తక్కువ అంటున్నారు. సో అంతమంది రెడీగా ఉన్నారు ఇక్కడికి వచ్చి ఈరోజు మనకి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి దేవతామూర్తుల నుంచి. వచ్చేయండి, చూద్దాం ఎవరెవరు ఉన్నారు ఇక్కడ. మనం కూడా తీసుకుందాం రండి బ్లెస్సింగ్స్.
ప్రాంతంలో మరో ప్రత్యేక ఆకర్షణ అసలు నిజంగా కట్టడమేనండి. ఆ కట్టడాన్ని చూస్తే మనకి ఎంత అద్భుతంగా మలిచారంటే, అటు భారతీయులే కాకుండా ఇక్కడ అరబ్ స్టైల్లో కూడా రెండింటిని మేళవించి కట్టడం అనేది ఒక నిజంగా అద్భుతమైనటువంటి కట్టడం. ఒకసారి మీరు చూసేయండి మాతో పాటు ఎంత బ్రహ్మాండంగా కట్టారు. Good evening, viewers. Before we proceed with the temple or grand opening, let's have a few words from none other than Raju Shrav, sir. So, good evening, sir. Good evening. Good to see you. Can you please explain us, in this, what is your experience when you are planning for such an historical project? What are the obstacles you have faced? Can you please explain us? It is a dream come true, I would say. Very true. And unfortunately, we've never had any obstacles. Great. The way things have worked for us, though COVID era, it has been an amazing feat to open a temple here. Great. The government have been very supportive. The people have been very supportive. Very true. And we've actually built the temple during COVID era also in a record time. Very true. And when you said that the UAE, you have received a lot of response and support from the UAE government, can I know what is the reaction when you expressed this project to His Highness? You know, it is amazing when the message has gone through, when with social media and everything else, we've got every government department, every individual I meet from the government or from the ruler's office saying, this is something that is wow factor for Dubai also. Correct. Dubai can be now in the religious tourism map also, because we are in a worship village where you have churches, a gurdwara, temple, and hopefully many more to come. Exactly. In the neighborhood. Exactly. We are into the step of tolerance. Correct. So we have now started the year of 2019 with the year of tolerance, and now here we are the first proof that, you know, when the government granted us the land in 2019, we converted that land into a temple, and now we become a homogeneous society. Correct. With all temples, churches, mosques and gurdwara all together. Great to know that. And all these days you are having a registration for the opening, for the visitors to visit the temple, and from tomorrow there's like no restrictions and the doors are open to the public. Correct. So in this regard, how are you going to handle the huge crowd that's coming in? I know. So what we are saying is, look, you know, we still have the QR code till Diwali, because we know that there will be lots of crowd. Correct. Though we are now less on COVID era times, but just to make our crowd management simpler, we would like to keep that QR code till end of Diwali. We will restrict people so that they can come in slowly. Great. And they can enjoy the meal. Right. And any COVID protocols are still in place, sir? Yeah, so we still have to wear masks inside the temple, and we have some sanitization drives. Great. Yeah. Thanks a lot for your valuable time, sir. Thank you so much.